ఖమ్మం అర్బన్ ప్రాంతం నీటి కొరత వేధిస్తుంది. కొత్తూరు గ్రామం అయితే నీటి కోసం తన్నలాడుతుంది. 3 నెలల నుంచి ఎంత మొత్తుకున్నా సరే తాగునీరు ఇవ్వటం లేదంటూ గ్రామ మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో ఆగ్రహ ప్రదర్శన నిర్వహించారు. కమిషనర్ వచ్చినా కూడా ఇంత మట్టి నీళ్ళు రానియలేదు. మళ్ళీ ఇదే పొజిషన్ అయింది. ఇప్పుడు కమిషనర్ కలెక్టర్ గారు వచ్చిన దాకా ఈ ధర్నా ఇంతే కొనసాగిద్దని నేను మేము అందరం కూటమిగా చేద్దామని చూస్తున్నాం. కలెక్టర్ గారు వచ్చిన దాకా హామీ ఇచ్చిన దాకా మేము కదలం. చేసినా కూడా ఆ కమిషనర్ వచ్చినా కూడా నీళ్ల గురించి 3 నెలల నుంచి నీళ్ళు రావట్లేదు అని పంపులు కడుతున్నాం, ఇంటి పనులు కడుతున్నాం, ప్రతి ఒక్కదానికి కట్టుకుంటున్నాం. రోడ్లు ఎంచుకున్నారు కానీ కనీసం మంచి నీళ్ళు మమ్మల్ని పట్టించుకున్నది లేదు. పిల్లలు స్నానం చేయకుండా కూడా బళ్ళు పంపించాము. కానీ తాగడానికి నీళ్ళు రోజు మేము పని చేస్తున్న బతికాలను క్యాన్ల కొద్దిగా కొనుక్కొని తాగిన రోజులు బతకాల. ఇంటి పనులు కట్టుకుని పంపులు కడుతున్నాం, చెరువు ఎక్కడికక్కడికి కలుపుకుంటారు. మొత్తం చెరువులో నీళ్ళు లేకుండా చేస్తున్నారు. మాకు తాగడానికి నీళ్ళు లేకుండా చేస్తున్నారు. ఓట్లు మాత్రం వేయించుకున్నారు. మాకు తాగడానికి నీళ్ళని ఇంకో వస్తుంది కాదుకుంటున్నారు. ఇంతవరకు 3 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.